రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గంలో రేపు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సీఎం చేతుల మీదుగా రెండవ దశ మెట్రో పనులకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ టూర్ని విజయవంతం చేయాలని కోరారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. ఎమ్మెల్యే యాదయ్య మిగిలిన పనులు కూడా పూర్తి చేసుకొని ఈ రోజు ప్రజలకు పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్న విషయాన్ని మరొకసారి ప్రజల ముందు ఉంచుతా ఉన్నాను. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో రవాణా సౌకర్యం కల్పించడంలో కానీ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఉన్న జిహెచ్ఎంసి ఏరియాలో హెచ్ఎండి ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చాలా వరకు ప్రణాళికబద్ధమైన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు ఇంకొక మైలురాయి చేరుకోబోతా ఉన్నాం. ఇంకా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడానికి హైదరాబాద్ నుండి వస్తున్న సందర్భంలో ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఒక 4 గంటల ముందే బయలుదేరుతుంటాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్యాచ్ చేయాలంటే ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక 4-5 గంటల ముందే వెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లో. బట్ అలాంటి ఇబ్బంది లేకుండా ఎయిర్పోర్ట్కి వెళ్తున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా నుండి పోతున్న మనలాంటి వాళ్ళకి కావచ్చు, రవాణా సౌకర్యార్థం ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మెట్రో ట్రైన్ సెకండ్ ఫేజ్ అనేది 9వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వారికి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే మనమే ఎక్కువ హైదరాబాద్ పోతూ ఉంటారు, వికారాబాద్ రంగారెడ్డి వాళ్ళు ఎక్కువ హైదరాబాద్ పోతూ ఉంటారు. అప్పా దగ్గరికి వెళ్ళగానే ఇమీడియట్గా అక్కడ ట్రైన్ కూడా క్యాచ్ చేసుకునేటట్టు ఈ మనకు మెట్రో ట్రైన్ అవకాశం ఏర్పడుతుంది. సీఎం సభకు మేము ఆల్రెడీ మళ్ళీ ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసుకుని ముఖ్యనాయకులు అందరూ కూడా 9వ తారీఖు నాడు బహిరంగ సభను విజయవంతం చేయడానికి మేము కూడా చేసుకున్నాం. అన్ని మండలాల నుంచి కూడా జిల్లాల్ని సమాప్తం చేస్తున్నాం. మరి మెట్రో రైలు వల్ల ఎక్కువ చెవెళ్ళ వికారాబాద్ ప్రాంతానికి లాభం చేకూరుస్తుంది. మరి మనం ఈ ట్రాఫిక్ రోజు ట్రాఫిక్ పెరుగుతున్న సందర్భంలో కూడా అలా రద్దీని తక్కువ చేయడానికి మెట్రో ఎంత దోహదపడుతుంది ఆ విషయానికి మరి వికారాబాద్ నుంచి చేవెళ్ళ నియోజకవర్గం నుంచి మరి భారీ ఎత్తున జనాలు వస్తారు. మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇది